కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం తొంగలో తొక్కిందని సిపిఎం నాయకులు మండిపడ్డారు. ఈ ప్రాంతం ఉక్కు పరిశ్రమకు అనుకూలం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురం కలెక్టరేట్ ఎదుట సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు, రాయలసీమకు తీరని ద్రోహం చేసింది. నిన్న 25వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కడపలో రాయలసీమ ఉక్కు పరిశ్రమ నిర్మాణం సాధ్యం కాదని, నిర్మించమని చెప్పేసి తేల్చెప్పినాడు. ఇంత నిస్సిగ్గుగా పార్లమెంట్లో ప్రకటిస్తుంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కొనసాగిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమ స్థాపించి తీరుతామన్నారు. కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ జరిపినారు. అదేవిధంగా కడపలో రాయలసీమ రణభేరి పేరుతో సభలు జరిపి కడప ఉక్కు పరిశ్రమ బీజేపీ లక్ష్యమని ప్రకటించినారు. కొత్తగా అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నటువంటి పురందేశ్వరి గారు కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఆమె స్పష్టంగా చెప్పింది, వారం క్రితం మేము కడప ఉక్కు పరిశ్రమ స్థాపించబోతున్నాం, కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తుందని. ఆమె చెప్పిన రెండో రోజుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇది కడప ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదు అని తేల్చేసినాడు. అంటే బీజేపీ ఒక నాలుక, రెండు నాలుకలు కాదు, పదుల నాలుకలు, వందల నాలుకలతో అబద్ధాలు చెప్పింది, ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది.